జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు విజృంభించారు. గ్యాస్ కట్టెలతో ఇండి క్యాష్ ఏటీఎంను పగలగొట్టి చోరీ చేశారు. సీసీ కెమెరా వైర్లను తొలగించి గ్యాస్ కట్టెలతో ఏటీఎంను కట్ చేసిన దుండగులు మిషన్ను పూర్తిగా ధ్వంసం చేసి నగదు అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. ఎంత డబ్బు పోయిందనే విషయంపై బ్యాంక్ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏటీఎం వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో తెలిసిన వ్యక్తులే పక్కా ప్లాన్తో చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మళ్ళీ అట్లే వదిలిపెట్టిపోయినాడు గ్యాస్.